జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక వైపు పార్లమెంట్ లో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సోమ్ ప్రకాష్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా కీలకమైంది సార్. అండ్ అది టాయ్స్ ఎక్స్పోర్ట్. మనము గతంలో మనం మాట్లాడుకున్నాం చిన్నపిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలకు సంబంధించి అవి దిగుమతులు ఎక్కువగా మనం చైనా నుంచి ఇక్కడికి వస్తున్నాయనేది. గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం మనము టాయ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ గణనీయంగా మనకు పెరుగుతూ ఉన్నాయి అండ్ దిగుమతుల్ని చాలా వరకు తగ్గించుకుంటూ వస్తున్నాం మనము. భారతదేశంలోనే టాయ్స్ పరిశ్రమ విపరీతంగా పెరుగుతోంది అనేది మీరు గతంలోనే గ్లోబల్ రౌండప్లో చెప్పారు. దానికి ఆధారభూతంగానే ప్రస్తుతం కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎంఓఎస్ అనేటువంటి సోమ్ ప్రకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ కనబడుతుంది. సుమారు ఆయన చెప్పిన నెంబర్ ప్రకారం 2019కి ఇప్పటికీ కంపేర్ చేస్తే 60% ఎగుమతులు పెరిగాయి, 57% దిగుమతులు తగ్గాయి. సో గ్లోబల్ రౌండప్లో గతంలో మనం చెప్పినవే ఇప్పుడు నంబర్తో సహా ఆయన ప్రకటించడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? మనకు 2019లో మనము రమారమి $372 మిలియన్ బొమ్మలు దిగుమతి చేసుకునేవాళ్ళం. $372 మిలియన్ అన్ని బొమ్మలు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మన ఇండస్ట్రీని చంపేసింది చైనా. చైనాకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ యూనియన్స్, లేబర్ యూనియన్స్, కమ్యూనిస్ట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇక్కడ గొడవలు పెట్టి స్ట్రైకులు చేసి ఇక్కడ అంతా మూతలు ముంచేసారు. మొత్తం ఇండస్ట్రీని కుదేలు చేశారు వాళ్ళు. సో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇంపోర్ట్ $372 మిలియన్ మనకు 2019లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈరోజు అదే 372కు బదులుగా మనం $159 మిలియన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. అంటే రమారమి 57% ఇంపోర్ట్స్లో మనకు తగ్గించుకున్నాం మనం. అలాగే ఎక్స్పోర్ట్స్ చూద్దాం. 2019లో $203 మిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేశాం. ఇప్పుడు 2023కి వచ్చేసరికి $326 మిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మొత్తం సీన్ రివర్స్ అయింది. అప్పుడు ఎలా ఉండేది? ఇంపోర్ట్స్ ఏమో మనకు $372 కోట్లు ఉండేది, ఎక్స్పోర్ట్స్ ఏమో మనకు $203 కోట్లు ఉండేది. అంటే 100 కోట్ల ఘాటా ఉండేది మనకు. ఈరోజు రివర్స్ అయింది. ఈరోజు ఇంపోర్ట్స్ ఏమో 159 మిలియన్, ఎక్స్పోర్ట్స్ ఏమో 326 మిలియన్. అంటే రమారమి 100 మిలియన్ పైబడి మనకు పాజిటివ్ ట్రేడ్ డెఫిసిట్, మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉన్నది మనకి. ఒక బొమ్మల విషయం ఎంత చిన్న విషయమో అని అనుకోవచ్చు మనం. అంటే చైనాతో మనం ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పెద్ద పెద్ద హార్డ్వేర్ అంశాలే కాదు, ఫార్మస్యూటికల్ అంశాలే కాదు, ఇటువంటి అంశాలు కూడా చిన్న చిన్నవి టాయ్స్ కూడా మనం చాలా సీరియస్గా తీసుకొని భారతదేశంలోనే మన ఇండస్ట్రీని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. కాబట్టి చైనాకి ఇది ఒక దెబ్బ. అంటే మనం ఈ పాజిటివ్స్ అని ఎందుకు చెప్తున్నామంటే మన ప్రజలు అర్థం చేసుకోవాలి, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, భారతదేశం చైనాను కట్టడి చేయడానికి ఎంత సీరియస్గా ఉందో. ఏదో ఒకరోజు గల్వాన్ యుద్ధమైన రోజు అన్ని టీవీ ఛానల్లో చైనీస్ ప్రొడక్షన్ బ్యాన్ చేయండి అని చెప్పి ఏదో సెల్ ఫోన్ ఎరగొట్టి ఆ రోజు డ్రామా చేయడం కాదు. ఆ సెల్ ఫోన్లు కొనుక్కునే వాళ్ళని మనం ఆపకూడదు, మనం రెస్పెక్ట్ చేయాలి. 10,000కు ఒక సెల్ ఫోన్, చైనా సెల్ ఫోన్ వస్తుంది, బయట కొనాలంటే కనుక ఇతరత్ర బ్రాండ్స్ అన్నీ 60-70,000 ఉన్నాయనుకుంటే దాన్ని మనం వాళ్ళని కొనొద్దని చెప్పడానికి మనం చేయలేమన్నది. కాబట్టి దాన్ని తగ్గించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అదే చేస్తున్నది, ప్రత్యామ్నాయాలు తీసుకొస్తుంది, భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తున్నది, అక్కడి నుంచి వస్తున్న వాటి ఇంపోర్ట్స్ క్రమేపీ తగ్గిస్తున్నది, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నది. ఇది చెప్పకుండా గత 2-3 సంవత్సరాలు గల్వాన్ యుద్ధం అయిన తర్వాత ఇవన్నీ చూస్తున్నాం మనం. దాని అన్ని ప్రత్యామ్నాయాలు భారతదేశంలో తీసుకుంటుంది. రీసెంట్గా మనం డైరెక్ట్గా చూస్తున్నాం కళ్ళతోటి. ఇంతకుముందు యాపిల్ ఐఫోన్ కావాలి అని అంటే చైనా నుంచే వచ్చేది, ఇప్పుడు మేడ్ ఇన్ బెంగళూరు కరెక్ట్ కనబడుతోంది ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పైన. కరెక్ట్, దట్ ఈస్ దేర్, రియాలిటీలో ఉంది. యా కరెక్ట్. అలాగే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు ముందస్తుగా నేను వార్నింగ్ ఇస్తున్నాను, కెమెరాలు, మీ స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ చేయబోతోంది భారత ప్రభుత్వం. చైనా నుంచి ఇంపోర్ట్ రాదు, మీకు కొంత టెంపరీగా కొన్ని రోజులు మీ ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, బట్ భారతదేశంలోనే దాని ప్రత్యామ్నాయాలు రాబోతున్నాయి. కాబట్టి ఓవర్ మీడియం టర్మ్ అంటే 1-2 సంవత్సరాల లోపు అవి సద్దుమణుగుతాయి, కానీ చైనా నుంచి అవి కూడా బ్యాన్ చేయబోతోంది భారత ప్రభుత్వం. నెక్స్ట్ అంశం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.